తోడేళ్లకి రక్త పిశాచాలకి మధ్య ఏళ్ల తరబడి పోరాటం జరుగుతోంది. ఈ యుద్ధం పూర్తిగా నాకు మాత్రమే సంబంధించింది. నేను ప్రేమించిన వాళ్ళందరూ వాటి చేత చంపబడ్డారు. ఇప్పుడు ఒక కొత్త యుద్ధం ఆరంభమైంది. సలీం, తోడేళ్లు మళ్ళీ ఎదురిస్తున్నాయి. వాటి కొత్త నాయకుడు మారియస్. ఈ యుద్ధంతో అంతమైపోతాను. నువ్వు వద్దనుకున్న వాళ్ళు నిన్ను వదలరు. నీ రక్తం, నీ కూతురు రక్తం వాడికి కావాలి. తాను ఎక్కడుందో కనీసం నాకు కూడా తెలియదు. వాణ్ణి చంపేస్తానని మారియస్తో చెప్పు. నేను చెప్పింది అర్థమైందా? ఈ యుద్ధాన్ని సెలీన్ మాత్రమే ముగించగలదు. కానీ తనని నమ్మలేము. మనందరిలో తనే నమ్మకస్తురా. లైకన్స్కి, వ్యాంపైర్స్కి భవిష్యత్తులో రక్షణ కల్పించబోయేది తానే. సెలీన్ రక్తం, ఆమె కూతురు రక్తం మనకు తగ్గితే మనల్ని ఎవరూ ఓడించలేరు. రక్త పిశాచులందరిలో నేనే అత్యంత శక్తివంతురాలి. తన రక్షణకి నాకు మీ సాయం కావాలి. ఉత్తరం వైపుగా వెళితే నీకు సమాధానాలు దొరుకుతాయి. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలంటే ఇంతవరకు ఏ పోరాటంలో చెయ్యని సాహసాల్ని, నీకు అందని లక్ష్యాల్ని ఛేదించగలగాలి. ఈ సంవత్సరం వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. నేను వెనక్కి తగ్గను. తెగలన్నీ నాశనమవ్వాలి. నీ రక్తం మొత్తం పీల్చేస్తా. దమ్ముంటే ప్రయత్నించు. Underworld, Blood Wars, త్వరలో తెలుగులో.